లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట గోకవరం మండలం కరసు శివప్రసాద్ భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ లాక్డౌన్ తో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో నా వంతు సహకారంగా ఈ ఆహార ప్యాకెట్లను అందించామన్నారు. గ్యాస్ బండ తోటి పూర్తి చేసాం, మొదలు పెట్టాం, దీంతో ఆఫ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ 10 కేజీల బియ్యం గ్యాస్ అయ్యేసరికి ప్రజలు ఇంకా ఎక్కువ లాక్డౌన్ పెంచడం వల్ల చాలా ఇబ్బందులు పడడంలో మేము కంటిన్యూ చేస్తూ వచ్చాము. గోకవరం మండలంలో అన్ని విలేజ్లు తిరిగాము. మల్లవరం, శివరాంపట్నం, జగన్నాథపురం, సూదికొండ, గంగంపాలెం, తిరుమలాయపాలెం, అలానే ఎర్రంపాలెం, ఎర్రంపాలెం ఈ గ్రామాలు కాకుండా మరలా ఈ చివరి గ్రామాలైన వెంకటనగరం, ఇటికాయలపల్లి, గాదిలపాలెం, అలాగే తంటికొండ ఇచ్చి ఈ చివరి గ్రామాలైన కొత్తూరు, చిన్నూరు, కృష్ణపాలెం, గోకవరంలో నాలుగు పేటలు ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు ఇప్పటికే 48 రోజుల నుంచి పూర్తిగా చేస్తున్నాం. మా మోడీ గారు మా 3 పదం క్లోజ్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత అప్పటి వరకు చాలామంది పెద్దలు పెట్టుకుంటూ వచ్చారు. లాక్డౌన్ తర్వాత మళ్ళీ పెంచడం జరిగింది. మే 17 వరకు పెంచడం జరిగింది. అక్కడి నుంచి చాలామంది ఆగిపోయారు. మేము మాత్రం అన్నదాత సేవా కార్యక్రమాల తరఫున నేను బీజేపీ లీడర్ని, మండల ప్రెసిడెంట్ని, బీజేపీ గోకవరం మండల ప్రెసిడెంట్ని ఈ ఒక ఆటోలో వేసుకుని ఒక గ్రామం వెళ్ళి ఒక పల్లెటూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాచకుల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, ఒంట్లో బాగోలేనటువంటి రోగ పీడితులకి ప్రతిరోజు కూడా 200 నుంచి 250, తక్కువ గ్రామం అయితే 150 భోజన పదార్థాలు ఇంటికి అట్టుకెళ్ళి టైంకి 11:30 నుంచి 2 గంటల లోపు గబగబగబ మా మహేష్ గారని, విలిశెట్టి విశ్వశెట్టి రాము అని, అలాగే మన క్రాంతి కుమార్ గారు, ఆటో ఓనర్ గారు ఆయన, మేమంతా కలిసి మేము వెళ్ళి వాళ్ళకి టైంకి ఇన్ టైంలో వాళ్ళ చేతిలో భోజనం ప్యాకెట్ పెట్టి అమ్మ భోజనం చేయండి అని చెప్పి వాళ్ళ యొక్క మేము ఇచ్చే ఆహార పదార్థాలని మమ్మల్ని కూడా ఎంతో భగవత్ స్వరూపంగా భావించి ఆహార పదార్థాలు ఇస్తున్నందుకు చాలా సంతోషపడి ఈ టైంలో భోజన పదార్థాలు అందించడం మా ధన్యం బాబు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఆనందంగా భోజనాలు స్వీకరించడం జరుగుతుంది. వాళ్ళు పాపం ప్రతిరోజు నిత్యం వీధులంటా తిరిగి బురదలో చేతులు పెట్టి మట్టి క్లీన్ చేసి మిమ్మల్ని అందరిని కూడా ఇంట్లోనే ఉంచి వారు మరి మురుకులో శుభ్రం చేస్తూ మందు కొడుతూ ఊరిని రక్షిస్తూ రోగాలు రాకుండా కాపాడుతున్నందుకు పారిశుద్ధ కార్మికులకు మేము ఘనమైన సన్మానం పెట్టి వాళ్ళకు కాళ్ళు కడిగి వారికి సన్మానం చేసి భోజన పదార్థాలు పెట్టాము. ఈ కార్యక్రమానికి మా జిల్లా గారు వచ్చారు, అలాగే నియోజకవర్గం అధ్యక్షులు మన పురంశెట్టి సత్యరమేష్ వచ్చారు, అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేడూరు యుగంధర్ గారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మేమైతే ఈ భోజన పదార్థాల కార్యక్రమం లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా కొనసాగించాలనుకుంటున్నాం. మరి ఈ ప్రజలు పడే అవస్థలు లేకుండా ఒకరోజన్నా మరి భోజనం పెట్టాలని మేము చేస్తున్నాం. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా కొనసాగిస్తామని మేము కోరుచున్నాను.